సార్ మత్తైసు వార్త ఐదో అధ్యాయం ఆరో వచనాన్ని అర్థం కావడం లేదు దయచేసి దీన్ని ఒకసారి మాకు తెలియచేయండి అంటే ఒకరు కామెంట్ పెట్టారు సార్ వార్త ఐదవ అధ్యాయము ఆరవ వచనం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు అర్థం కాలేదండి ఎందుకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారంటే అన్నం కావాలి నీళ్లు కావాలని దాహం ఎట్లా అవుతుందో అన్నం కావాలి అని ఆకలి ఎలాగ వేస్తుందో నీతి కావాలి అని ఆశ కూడా ఒక మనిషికి ఎప్పుడు వస్తుంది అని అంటే కార్యం వాళ్ళు జరిగినప్పుడే అంటే దేవుని సంబంధమైనటువంటి ఆకలి దాహం అనేది ఎవరికైతే ఉంటుందో వారు ధన్యులు వాళ్ళు తృప్తిపరచబడతారు వాళ్ళకు వాళ్ళు కోరే నీతి వాళ్ళకు దొరుకుతుంది దేవుడు ఇస్తాడు తప్పకుండా కనుక నేను నీతిగా బ్రతకాలనే దాహం మనకు ఉంటే నీతి దొరకక ముందు కూడా మనం అదృష్టవంతులమే అది విషయం నేను నీతి నాకు కావాలనుకున్నానంటే ఇంకా నాకు రాలేదని కదా అవును అది నీతి నాకు కావాలిగా నాకు ఇంకా రాలేదు అన్న వ్యక్తిత్వమే రోమా ఏడవ అధ్యాయంలో ఉంది మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతున్నది కానీ చేయుట నాకు కలుగుటలేదు అదే నీతి కొరకు ఆకలి దప్పిగలిగింది కానీ ఇంకా నీతి దొరకలేదు అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి అంటున్నాడు అలాంటి వాడికి తప్పగా తను ఆశించేది కొంత అనేది దొరుకుతుంది నీతి దొరికిన తర్వాత ధన్యుడు కాడు దొరకక ముందు ఆకలిగా ఉన్నప్పుడే ధన్యుడు ఓకే ఆల్రెడీ రోమా ఏడవ అధ్యాయంలో పౌలు భక్తుడు చెబుతాడు కదా నా నాయందు నా శరీరం మందు మంచిదేది నివసింపదని నేను అరుగుతున్నాను నా మనసు విషయంలో దైవ నియమానికి దాసుని నా శరీర విషయంలో పాప నియమానికి దాసుని అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు అంటున్నప్పుడే దేవుడు వాడు ధన్యుడా ధన్యుడా అంటున్నాడు అందుకే ఎనిమిదవ అధ్యాయంలోకి పోయిన తర్వాత ధర్మశాస్త్రం దీన్ని చేయాలకపోయిన దేవుడు దాన్ని చేశాడు క్రీస్తు వేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము నన్ను పాప నియమము నుండి విడిపించెను అంటాడు ఎవడు విడిపించును అన్నది ఏడో అధ్యాయం విడిపించేశాడు అన్నది ఎనిమిదవ అధ్యాయం కనుక నీతి కొరకు ఆకలి దప్పికలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ధన్యులు సోనరార్ లేటర్ దే విల్ రీచ్ దేర్ గోల్ వాళ్ళకు కావలసింది పొందుతారు అయితే పొందిన తర్వాత ధన్యులని కాదు ఆకలిగా ఉన్నప్పుడే ధన్యుడు అనేది చెప్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్